గవర్నర్ గారికి తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు వాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తే ప్రతి ఒక్కరం దీన్ని చూసి విస్మయం చెందితే ఏంటి ప్రభుత్వం గవర్నర్ గారిని అడ్డం పెట్టుకొని ఆయన పేరు మీద ఇంత అప్పులు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా కనీసం గవర్నర్ గారు స్పందించలేనటువంటి పరిస్థితిని చూశాం చాలా బాధపడ్డాం ఒకటి కాదు రెండు కాదు బిల్లులు కూడా నేను అడుగుతున్నాను రాష్ట్ర శాసనసభ మూడు రాజధానులు బిల్లు పెట్టింది ఈ రోజు కొంతమంది మాట్లాడుతున్నారే శాసనసభ అధికారాలని ఎవరికి లేవని ఏ మేము చేసిన చట్టం కాదా మూడు రాజధానులు బిల్లు సిఆర్డీఏ చట్టం అచ్చెన్నాయుడు గారు నా ఇంట్లో చేసుకున్నావా మా తెలుగుదేశం ఆఫీసులో చేసుకున్నావా చంద్రబాబు నాయుడు ఇంట్లో చేసుకున్నావు ఏదైతే నువ్వు గౌరవిస్తానన్నటువంటి శాసనసభలోనే అందరి సమక్షంలో అన్ని పార్టీల సహకారంతో 5 కోట్ల మంది కావలసినటువంటి సిఆర్డీఏ చట్టం మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తే రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా సిఆర్డీఏ చట్టాన్ని తొలగించినప్పుడు మూడు రాజధానుల బిల్లు క్యాన్సిల్ చేసినప్పుడు కనీసం నువ్వు స్పందించాలి కదా గవర్నర్గా శాసనసభ చట్టం చేసింది అందరూ ఒప్పుకున్నారు ఇటువంటి చట్టాన్ని రాత్రికి రాత్రి ఎలా నువ్వు క్యాన్సిల్ చేస్తావని కనీసం స్పందించకుండా కొంచెం చేయకుండా సంతకం పెట్టి ఆ చట్టాన్ని అమలు చేశావే మళ్లీ వెంటనే మేము చెప్పిన చట్టాన్ని క్యాన్సిల్ చేసి మూడు రాజధానుల బిల్లు తెచ్చావు విరుద్ధంగా దానిలో మీరు కూడా తప్పు చేశారు నేను చెప్పడం కాదు గవర్నర్ గారు కూడా మూడు రాజధానుల బిల్లులో తప్పు చేశారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే అచ్చెన్నాయుడు చెప్పడం కాదు సాక్షాత్తు న్యాయస్థానమే ఆ బిల్లు చట్ట వ్యతిరేకం చట్టాలు చేయడానికి శాసనసభ ఉంది చట్టాలు చేయడానికి పార్లమెంట్ ఉంది కానీ పార్లమెంట్ గాని శాసనసభ గాని ఏమైనా చట్టాలు చేస్తే అవి రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగానికి లోబడి ఆ చట్టాలు అవి ఉండాలని విషయాన్ని ముందుగా చెప్పారు చట్టాలు చేయకూడదు శాసనసభ చట్టాలు చేయకూడదు పార్లమెంటు న్యాయస్థానం తీర్పు ఇవ్వకూడదని న్యాయస్థానం అంటే ఇంక మన వ్యవస్థ ఎక్కడ ఉంది ఎవరి పైన చేయాలి చట్టాలు చేసిన చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగ తాలూకు ఆలోచనకి కానీ విరుద్ధంగా ఉంటే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి చట్టం చేసే అధికారం మాకు లేదని కాదు చట్టాలు చేసే అధికారం మాకుంది కానీ ఆ చట్టం చేసిన ఆ చట్టంలో ఉన్న అంశము రాజ్యాంగ పరిధిలో ఉండాలి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలనేది 2014 వరకు 14 నాడు విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ లో నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం వచ్చింది అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ విభజించిన దాంట్లో ఆమె విభజన చట్టాన్ని విభజన చట్టంలో ఏం చెప్పారు 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పారు ఈ విషయం అందరికి తెలిసిందే న్యాయస్థానం తెలుసు పార్లమెంట్ తెలుసు అలాగే అసెంబ్లీకి తెలుసు ఈ ప్రాంతాన్ని వచ్చి రాజధాని అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రకటించడం జరిగింది ప్రకటించారు ఈ ప్రకటించింది ఏమైనా ఢిల్లీకి పంపారా ఈ ప్రకటించిన తీర్మానాన్ని ఏమైనా ఢిల్లీ నుంచి ఎప్పుడు తెచ్చారా పార్లమెంట్ పంపారా ఏం చేశారా చట్ట ప్రకారం జరిగిందా జరగలే సో కాబట్టి 24 వరకు మన రాజధాని ఏదిరా అంటే హైదరాబాదే దేశంలో రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తి రాష్ట్రపతి గారు రాష్ట్రపతి గారు నియమించిన ప్రతినిధి ఈ రాష్ట్రానికి గవర్నర్ గారు గవర్నర్ గారు విధి నిర్వహణలో వైఫల్యం చెందారు గనక ఇవాళ గో బ్యాక్ అని మేము నిరసన చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ రాష్ట్రం అప్పులమయమైపోతుంది దివాళా తీసే పరిస్థితికి వచ్చింది రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు హరించబడుతున్నాయి ఆఖరికి మీ మీడియా హక్కులు హరించబడతా ఉన్నాయి ప్రజాస్వామ్యవాదుల యొక్క హక్కులు హరించబడతా ఉన్నాయి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తా ఉన్నారు మొత్తం రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి వచ్చింది కనుక ఆయనకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశాం మా వారికి మేము ప్రజాస్వామ్యబద్దంగా హక్కులు అడుగుతా ఉన్నాం 20 మంది ఉన్నా 10 మంది ఉన్నది గతంలో ఇద్దరున్నా ఒకళ్ళున్నా బీజేపీ కమ్యూనిస్టు ఎవరున్నా వాళ్ళకి అవకాశాలు సమానంగా ఇచ్చేవాళ్ళు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీ స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ చూశారు మేము నిరసన చెబుతుంటే మమ్మల్ని ఎత్తిపడేయడానికి ఎవరు ఇచ్చారండి అధికారం మార్షల్లో ఎలా ఇస్తారండి ఎవరు చెప్పారు మార్షల్ని తీసుకెళ్ళమని అంటే ముఖ్యమంత్రి గారు ఇష్టారాజ్యమా బాధ్యతలు ఉంటాయని చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మేము అనేక సమస్యలను ఎదిగే చాలాల్సిన అవసరం ఉంది ఎలిత్ చాడుతాం మా మాట ఇవ్వకుండా మాట్లాడనివ్వకుండా మైకులు ఇవ్వకుండా ఎన్నాళ్ళని మీడియాను శాసిస్తా ఉన్నారు ఎక్కడన్నా మా ముఖాలు చూపిస్తారు అసెంబ్లీలో కానీ బయట కానీ చూపించడానికి అవకాశం లేదు మేము ఒకటే చదువుతున్నాం మీరు అవకాశం ఇస్తే మీ తప్పు అప్పులు చదువుతాం
కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాం, అవకాశం ఇవ్వతే ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. కాపలేరు మీరు, పతనం ప్రారంభమైంది ప్రభుత్వానికి. పెద్ద మనిషి, రాజ్యాంగానికి సంబంధించిన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అని కూడా గౌరవించకుండా చాలా అసభ్యంగా ప్రవర్తించారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు. చంద్రబాబు నాయుడు గారు ట్రైన్ చేసి వాళ్ళని పంపించి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రసంగాన్ని తని వయసు కూడా గౌరవించకుండా, కనీసం ఆ పత్రాల్లో ఏముందనేది చూడకుండా తన కళ్ళ ముందరే చించి తనపైనే విసిరేయడానికి వచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు హౌస్లో. ఇది సమంజసమా? వ్యవస్థల గురించి వ్యవస్థ నిర్వహణ చేశారు మీరు అన్నటువంటిది మీకు కూడా తెలుసు. మరి పదే పదే వ్యవస్థల గురించి మాట్లాడేటువంటి మీరు ఈరోజు మీ ప్రవర్తన ఒక్కసారి మీ గుండెలపైన చేసుకొని ప్రశ్నించుకోండి. ఈ రకంగా సంస్కారహీనంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? పార్టీ పరంగా మీకు ద్వేషం ఉంటే దాన్ని మీరు రేజ్ చేయండి, లేదా ప్రభుత్వం పైన మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీకు కావాల్సినటువంటి సమయం ఇస్తాము, ఆ రోజు మాట్లాడినని కూడా చెప్పడం జరుగుతుంది. బీఏసీ సమావేశం కూడా జరగక మునిపే కేవలం పబ్లిసిటీ స్టంట్తో మా విధానం ఇది అని తెలియజేయడం కోసం ఒక ప్రీప్లాన్డ్గా వచ్చి అక్కడ ప్రతి ఒక్కరు కూడా చేసిన ప్రవర్తన చాలా అంటే చాలా బాధాకరం. ఇటువంటి ప్రవర్తన మంచిది కాదు. గవర్నర్ గారిని రెస్పెక్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఒక హానర్గా శాసనసభకి తీసుకురావడమే కాకుండా దాని గౌరవం పెంచేందు కోసం మేము ప్రయత్నం చేస్తే ఎంత హీనంగా ప్రవర్తించారు మీరు. ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తా, లేదా మా పార్టీ సింపథైజరా, మీ పార్టీ సింపథైజరా? ఎందుకు ఆ రకంగా ప్రవర్తించాల్సి వచ్చింది?